హాయ్ అండి, నేను మీ కృష్ణాని వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఒక మంచి చికెన్ పకోడీ బండిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఈ వీడియోలో లాస్ట్ 1 మినిట్లో అడ్రస్సు, ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చానండి, గమనించండి. వీడియో మొత్తం ఎందుకు చూడమంటున్నానంటే, కేవలం ఒక చికెన్ పకోడీ వేడి చేయడానికి అన్న దగ్గరగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక హీట్ ఎలక్ట్రికల్ మిషన్ని కొన్నాడనమాట. ఇది ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైము. దీని గురించి కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో మెన్షన్ చేశాను, గమనించండి. ఇంకో మాట వచ్చేసరికి, ఇక్కడ చికెన్ పకోడి అనేది బాగా ఫేమస్ అయిందనమాట. బోన్ పకోడి అయినా కానీ బోన్లెస్లానే ఉంటుంది, చాలా తక్కువ బోన్ ఉంటుంది అనమాట. ఆ బోన్ కూడా ఎందుకంటే కొన్ని ముక్కలు బోన్తో తింటే చాలా రుచి అని చెప్పి చాలామంది చెప్తారు. ఆ ఫార్ములాని అన్న ఫాలో అవుతున్నాడు. దాదాపు వాళ్ళ నాన్నగారి నుంచి దాదాపు 20 ముప్పై ఏళ్ళ నుంచి వీళ్ళది బిర్యానీ పాయింట్ ఉందన్నమాట. ఇది స్టార్ట్ అయ్యి ఒక 7 ఇయర్స్ నుంచి చికెన్ పకోడీ స్టార్ట్ అయ్యిందనమాట. దీంట్లో బాగా పేరు వచ్చిందండి. ఇంకో మ్యాటర్ వచ్చేసరికి, మీ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఫుడ్ అనేది ఒక్కళ్ళ దగ్గర ఒక్కో ఐటెం సెట్ అవుతుందండి. మీరు వీడియో చూస్తే, నా వీడియో ఏదైనా, అక్కడ ఏది బాగా హైలైట్ అయింది, బాగా పేరు వచ్చిన దాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అందుకనే వీడియో మొత్తం చూడండి అని చెప్పేసి మీకు ఒకసారి చెప్తానండి. అందుకనే వీడియో మొత్తం గమనించండి. ఎంతో వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకెళ్తుంటారు. అసలు ఇలా వేస్తే అలా అయిపోతుంది, మనం చూసే లోపే ఇక్కడ ఎంత పెద్ద డీస్ అయినా అయిపోతానే ఉంటుందండి. అంత ఫేమస్ అయ్యాడు అన్న. పకోడీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, అన్న దగ్గరగా ఒక 30,000 ఉల్లిపాయ కటింగ్ మిషన్కే ఖర్చు పెట్టాడు. ఎందుకంటే సేల్స్ ఎక్కువ, అందరికీ స్పీడ్గా అందియాలనే ఉద్దేశంతో అన్నమాట. ఇక్కడ పకోడీ వచ్చేసరికి పీసెస్ కొద్దిగా లావుగా అనిపించిన, టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. చాలా కస్టమర్ రివ్యూస్ నేను తీసుకున్నాను, చాలామంది చేత మాట్లాడిచ్చాను. ఈ వీడియో మిడిల్లో కస్టమర్ రివ్యూస్ కానీ అన్నీ ఉన్నాయి, అది కూడా గమనించండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి, ఇంకో టెక్నిక్ కూడా కొంతమందికి బాగా వస్తుంది అన్నమాట. అదేంటంటే, అన్న పకోడీ తయారు చేసే విధానం కానీ వాళ్ళు వాడే మసాలా ఫ్లేవర్స్ కానీ నిజంగా చాలా టేస్ట్ బాగుంటాయి. కారం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, మసాలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం, మీడియం లెవెల్లో వెళ్ళిపోవటం, తిన్నాక కూడా ఎటువంటి రిమార్క్ రాకుండా ఉండటం కూడా అన్న దగ్గర గొప్ప విషయం. ఇంకోటి వచ్చేసరికి, ఇట్లా తడతా ఉంటారన్నమాట. ఈ తట్టడం అనేది, ఆ పీసెస్ అనేది ఎక్కడికెక్కడ విడిపోయి ప్రతి ముక్క బాగా హీట్ అవటానికి హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి టెక్నిక్స్ అనేది నిజంగా వాళ్ళు పూర్వీకుల నుంచి వచ్చిన టెక్నిక్స్ అన్నమాట. ఇంకోటి వచ్చేసరికి, అట్లా మసాలాలో ఆ చికెన్ పీసెస్ని బాగా నానబెట్టడం, ఆ చికెన్ పీసెస్లో లోపల ఇంకేటట్టుగా బాగా నలపటం, ఇదంతా టెక్నిక్స్ అన్నమాట. ఈ టెక్నిక్స్ అనేది అందరికీ తెలియవు, కొంతమందికే తెలుసు. ఇట్లాంటి సీనియరు మాస్టర్లో అన్న కూడా ఒకడు. అందుకనే మీరు గమనిస్తారని చెప్పి ఈ వీడియో బిట్స్ అన్నీ మీకు మెన్షన్ చేస్తున్నాను. మల్లేష్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను ఒకసారి 1 ఇయర్ నుంచి వస్తాను. 1 ఇయర్ నుంచి వస్తాను. మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ చికెన్ పకోడీ బాగుంటుంది అని. ఇంతకుముందు ఏదైతే తిన్నాను, ఎప్పుడు ఫోన్ చేసినా సరే చికెన్ పకోడీ ఉంది అంటే ఉందని చెప్పారు సార్. ఫోన్లోనే 10 o'clock వచ్చినా సరే తీసి పెడతాడు, వచ్చి తీసుకెళ్తాను. అలాగే 11 గంటలకు వచ్చినా కానీ ఇక్కడ ఉంటుందండి చికెన్. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చికెన్ బాగుంది కావాలంటే ఇదే చెప్తాను, లేదా ఫోన్ చేసి పెడితే వచ్చి తీసుకెళ్ళిపోతాను. బాగుంటుంది. మీరు సజెషన్ చేస్తారా ఇది? హాయా వేసేటప్పుడు అయిపోతుందండి, అసలు ఉండదు. చూసారు కదా జనాలు రావటం అయిపోవటము, రావటం అయిపోవటము. దాంట్లో నుంచి వాయు తీసి డీస్ వేసేలోపు డీస్లో నుంచే వెళ్ళిపోద్ది, 10 నిమిషాలు కూడా ఉండదు. ఫ్రెష్ చికెన్ అనమాట. రావటం వెళ్ళిపోవటం, రావటం వెళ్ళిపోవటం, జనాలు కూడా ఫుల్గా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు తక్కువ టైంలోనే మంచి పేరు వచ్చింది. ఇక్కడ క్యూ గట్టి మరీ తీసుకెళ్తారు, అందుకనే చాలామంది ఎక్కడి నుంచి వచ్చి కూడా బాగా ఇష్టపడి తింటారు ఇక్కడ. హాయ్ అన్న. హాయ్ అన్న. మీ పేరేంటన్నా? నా పేరు వంశీకృష్ణ. వంశీకృష్ణనా? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? గత 5 ఇయర్స్ నుంచి జుబేదా చికెన్ షాప్ అంటే
ఫేమస్ అండి. ఫేమస్. మీకు చికెన్ ఐటమ్ బాగా ఇష్టం ఇక్కడ? చికెన్ ఐటమ్ బాగా ఇష్టం, ప్లస్ బిర్యానీ అన్నీ చేస్తారన్న. చికెన్ ఐటమ్ అంటే ఇప్పుడు ఒంగోలు టౌన్లో ఆల్మోస్ట్ నల్ల దిక్కుల నుంచి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వస్తారు. రాత్రి 11 క్లోజ్ అయ్యేదాకా క్యూ కట్టాల్సింది. క్యూ కట్టాల్సింది. అంత బాగుంటారు జనాలు. బాగుంటది, టేస్ట్ అంత క్వాలిటీ ఉంటది. చికెన్ మసాలా టేస్ట్ కానీ ఉడకడం కానీ చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది అన్న. అంటే మసాలా ఎక్కువైందని ఉండదు, కారం ఎక్కువైందని ఉండదు, ఉప్పు ఎక్కువైందని ఉండదు, కరెక్ట్గా అన్ని సమపాలలో ఉంటుంది అన్న. అన్ని చాలా టేస్ట్. అంటే క్యూలో ఉంటారు అండి. వేసేటప్పుడు అయిపోతుంది. వేసేటప్పుడు అయిపోతుంది. టీ వేసే ముందే క్యూలో ఉంటారు. క్యూలో ఉంటారు. దానికోసం వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు సమయం పెద్ద దాటింది. దూరం నుంచి వచ్చాను. ఎక్కడ దూరం నుంచి కూడా చూపించి తీసుకెళ్తారు. తక్కువ టైంలోనే మంచి పేరు తీసుకున్నారు. అసలు చాలా క్వాలిటీ. అంటే ఒంగోలు నలుమూల నుంచి మీరు ఇక్కడ చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న. నమస్తే బాయ్. మీ పకోడా గురించి కలవరిస్తున్నారు అందరూ. పదులు పదుల సంఖ్యలో ఓపికగా నిలబడి తీసుకెళ్తున్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మీరు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కారణం, పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు, దాని గురించి ఒక నిమిషం అన్న మాట పంచుకుంటాను. కష్టం అంటే చిన్నప్పటి నుంచే ఫీల్డ్లో ఉన్నారు. మా నాన్నగారు కొంచెం సహాయం చేస్తా. స్వతహాగా మా నాన్న వంట మాస్టర్. మా నాన్న అప్పట్లోనే ఒంగోలు బిర్యానీ పాయింట్లు లేని రోజుల్లోనే మేము డిపో సెంటర్లో కిచిడి దోశ బండి పెట్టాము. మనం ఒంగోలు డిపో ఒంగోలు 60 అడుగుల రోడ్డు ఎంట్రన్స్ లో. ఇప్పుడు ఉన్న బిర్యానీ పాయింట్లు అన్నిటికంటే ఫస్ట్ మాదే ఉంది. బండి మీద పెట్టేవాడు మా నాన్న. మా నాన్నకి హెల్ప్ గా వెళ్తా నేను. నేను కూడా నేర్చుకున్నాను. నేర్చుకొని ఆ తర్వాత కాలక్రమేణా కొంచెం మసీదులో మా గురువు గారి దగ్గర కొన్ని మెళుకువలు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఈ బిర్యానీ, పకోడా ఇవన్నీ ప్రతిదీ ఏంటంటే నేను కొత్తగా ఆలోచిస్తున్నా. మామూలుగా అయితే జనాలందరికీ మనసులో ఉంటాయి పకోడా అంటే దాంట్లో కలర్ కలుపుతారు అది ఇది అని చెప్పి ఉండి. అసలు ఎటువంటి కలర్ లేదండి. లేకుండా నేనేంటంటే కలర్ లేకుండా పకోడా వేయగలమా అని ఒక చిన్న ప్రయోగం. ప్రతిదానికి ఏంటంటే ఒక పకోడాలో వేసే వస్తువుల్లో కొన్నిటిని ఎక్కువగా వేయడం, కొన్నిటిని తక్కువగా వేయడం. అంటే మన పకోడా తిన్న తర్వాత జనాలకి ఎలాంటి ఎఫెక్ట్స్, కడుపులో మంట అది రాకూడదు. తిన్నాను కదా, చాలా బాగుంది. కూరగాయలతో భోజనం చేస్తే అలా ఉండదు, అలా ఉండాలనేది నా కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ మీద ఏంటంటే నేను కొన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యి ఏదో దేవుడి దేవుడి అది దగ్గర దగ్గరగా నాకు తెలిసిన వాళ్ళు అయితే అల్లూరు కొత్తపట్నం నుంచి కూడా వచ్చి మీ దగ్గర తిని తీమని వీడియో తీమని చెప్పారు నాకు. అదే చాలా సంతోషం అనిపించింది. ఒంగోలులో మంచి మంచి ఫేమస్ ఫుడ్లలో ఇది ఒక మంచి నంబర్ వన్ ప్లేస్లో ఉంటుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అసలు జనాలు క్యూ గట్టి తీసుకెళ్తారంటే అతిశయోక్తి కాదు. అందుకే దేవుడు మంచి సహకరించాడు. అన్న మంది టైమింగ్స్ ఏందన్న? మంది సాయంత్రం 3:30 నుంచి. 3:30 నుంచి బిర్యానీతో స్టార్ట్ అయిందా? బిర్యానీ ఇంతకుముందు బిర్యానీ పకోడా రెండు ఉండేవి. నేను ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చేసుకోవాలి. నాకేంటంటే బయట వాళ్ళ చేత నాకు ఇష్టం ఉండదు. అందువల్ల ఏంటంటే నేను రెండు చేయలేక బిర్యానీని ఆపేసి నేను పకోడాని కంటిన్యూ చేస్తున్నాను. లేకపోతే బిర్యానీ రెండు ఉండేవి. మధ్యాహ్నం 3:30 నుంచి ఇక్కడ పకోడీ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిపోయింది. దగ్గర దగ్గర 8 దాకా ఉంటుందన్న? 10:30 దాకా. 10:30 దాకా ఉంటుందండి. అన్న ఆదివారాలు ఉంటారా? ఆదివారాలు ఉండి ఉండి సేమ్ టైం ఆదివారాలు కూడా. ఆదివారాలు కూడా ఇక్కడికి రావాలంటే మీ అడ్రస్, ఫోన్ నెంబర్. మా అడ్రస్ వచ్చేసి ఎదురు పద్మావతి ఫంక్షన్ హాల్ ఉంది. ఇది నవభారత్ సెంటర్ అంటారా? దీన్ని కాదు, గుంటూరు రోడ్డు పద్మావతి ఫంక్షన్ హాల్ సెంటర్ అంటారు. గుంటూరు రోడ్డు పద్మావతి ఫంక్షన్ హాల్ ఎదురుగా మసీదు గేట్ దగ్గర. మసీదు జుబేదా మసీద్ పేరు కూడా. మసీదు పేరు కూడా, షాప్ పేరు కూడా జుబేదా. దాని మీద ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. థ్యాంక్స్ అన్న. మీరు ఇట్లాగే మంచి పేరు తెచ్చుకొని ఇంకా అన్న ఇప్పుడు మనకి పకోడాతో పాటు ఇంకేముంటాయి అన్న ఇక్కడ? మన దగ్గర పకోడాతో పాటు లెగ్స్ ఉంటాయి. లెగ్ పీసులు, లెగ్ పీసులు ఉంటాయి. లివర్స్ ఉంటాయి. లివర్స్, కందనకాయలు. కందనకాయలు అన్నీ ఉంటాయి. డ్రమ్స్ అంతా ఎందుకంటే బాండి నిండా మనం పకోడా వేస్తాం కదా. ఈ ఒక్కొక్కటి ఒక్కటి వేయాలంటే ఇబ్బంది ఉంటుంది. అందువల్ల వాటి మీద అంత ఇంట్రెస్ట్ పెట్టం. పకోడా అదే ఆరు 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్
టెన్ కేజీస్ అట్టా స్టార్ట్ చేశాడు. అట్ట 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 20-30 kgs అట్ట 40 kgs దాకా ఆ తర్వాత ఫేమస్ 70-60 kgs దాకా వెళ్తాడు. అంటే మాటలు కాదు ఈ రోజుల్లో. ఇప్పుడు మార్కెట్లో ఎంతోమంది చికెన్ పకోడా బిజినెస్ చేస్తున్నారు, కానీ అందరికన్నా అన్నకంటే ప్రత్యేకమైన గుర్తింపు ఫలాన్ సాటికి వెళ్తే బాగుంటుంది, పీస్ మంచి పీసెస్ దొరుకుతాయి, మా చికెన్ పీసెస్ లావుగా దొరకాలంటే ఫలాన్ సాటికి వెళ్తే దొరికింది, నోటికి టేస్ట్ తగిలే లాగా ఉంటుంది అని చెప్పి ఒక అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే ఆడవాళ్ళు కూడా పల్లెటూరు వాళ్ళు కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారు. ఇప్పుడు ఇది లింగం ఉంటుంది, ఇటు మధురాల పాడు వాళ్ళు ప్రత్యేకంగా వస్తారు. అటునుంచి ఊరు నుంచి వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఊళ్ళ నుంచి కూడా వచ్చి తీసుకుని వెళ్తుంటారు. మాకు చెప్తుంటారు, నేను కేవలం దీనికోసం పొగడా కోసమే వచ్చాము ఇక్కడికి ఆ ఊరు నుంచి అని చెప్తుంటారు. అట్లా ఫేమస్ అందరు తిని చూస్తుంటారు, కానీ ఇది సపరేట్ అండ్ డిఫరెంట్ 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 అండ్ టేస్ట్. కొద్దిగా పీసెస్ పెద్దవి కావాలి, టేస్ట్ ఉండాలి అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ సేల్ కాబట్టి ఫ్రెష్గా చాలా బాగుంది, వెంటనే అయిపోవటం వెంటనే రావటం బాగా వేడిగా. పెద్దోళ్ళు కూడా మన పార్టీ లీడర్స్ వెళ్తుంటారు. ఇప్పుడు జలీల్ అనే వాళ్ళు, సింగరాజు రాంబాబు అని వెంకట్రావు అని వాళ్ళు కూడా లీడర్స్ కూడా తెప్పించుకుంటుంటారు. మన వాడిగా పొగడా బాగుంటుంది అని చెప్పి 200కి పొగడా తీసుకురాండి, 300కి పొగడా తీసుకురాండి మా వాడి దగ్గర అని చెప్పి తెప్పించుకుంటున్నారు. ఫేమస్గా మన వాడి వాళ్ళ పెద్దోళ్ళలో కూడా ఐడెంటిఫికేషన్ ఉంది మన చికెన్ పకోడా గురించి, జుబేదా చికెన్ పకోడా. భాష గారా, ఇక్కడ చికెన్ పకోడా ఎట్లా ఉంటుంది చెప్పడం కంటే కూడా ఇక్కడ జనాలు మొత్తం మీరు చూస్తే మీకు అర్థం. జనాలు విపరీతంగా ఉన్నారు, క్లాస్గా ఉంటుంది, స్పైసీ కానీ మసాలా కానీ దానికి ఎంత కావాలో అంతే ఉంటుంది, అంతే ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, ఉంటుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఒక లెవెల్ వెళ్ళిపోతుంది అనమాట. చికెన్ టేస్ట్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది, నెంబర్ వన్ అన్నకి మంచి పేరు వచ్చింది, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు చాలా దగ్గర నుంచి. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కడ చికెన్ పకోడా వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం గుంపులు గుంపులుగా ఉంటారు. అది చెప్పడానికి ఏం లేదు, బాజీబాయి పకోడా అంటే బాజీబాయి పకోడే, అది చికెన్ బాజీబాయి పకోడా అంటే బాజీబాయి పకోడా, చికెన్ ఒకడే ఇదే భాయ్. ఇది తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి నా కాన్సెప్ట్ అది, నా కాన్సెప్ట్ మీద ఆ కాన్సెప్ట్ మీదే నేను ఏమాత్రం డబ్బు కాడ వెనకాడకుండా నేను ఈ మిషన్ తెచ్చుకున్నాను. దగ్గర దగ్గరగా 2 లక్షల దాకా ఖర్చు పెట్టారని ఒక మిషన్ కోసం, 2 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. 1,40,000 అప్పుడు అయింది, ఇప్పుడు వచ్చి మళ్ళీ 50,000 పెట్టి నేను ఆ బాక్స్ తెప్పి మళ్ళీ ఆ బాక్స్ తెప్పి 15 kg బాక్స్ ఎందుకంటే చాలా మంది చూసాం మేము, చాలా ఫ్యామిలీస్ నేను రోడ్డు మీద బండి ఆపుతారు, చాలా ఫ్యామిలీస్ రోడ్డు మీద ఆపి వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, హడావుడిగా వేరే పల్లెటూరులోకి వెళ్ళిపోవాలి కదా, అందువల్ల వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను. అదే కస్టమర్స్ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయే వాళ్ళని ఫుల్గా ఉంటారు కదా, అందువల్ల వెళ్ళిపోయే వాళ్ళని చాలా మందిని చూశాను. కేవలం నేనేంటంటే ఆ ఒక్క కారణం చేత నేను దీనికోసం నేను కస్టమర్ల కోసం 2 లక్షలు ఖర్చు పెట్టి తొందరగా ఇవ్వాలి, వాళ్ళు హ్యాపీగా తొందరగా వెళ్ళిపోవాలనేది చాలా తక్కువ మందిలో మిమ్మల్ని అన్న చూసింది. మంచిగా ఆలోచించాము, కానీ దానివల్ల నాకు చాలా ఆరోగ్యపరంగా హీట్ నాకు రావకపోవడం రావట్లేదు, అదే ఆరోగ్య హెల్తీగా కూడా నాకు చాలా బాగా ఉంది. ఎందుకంటే ముందు స్టవ్ ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులు అయ్యి అప్పుడప్పుడు వారంలో ఒకసారి బాగా వేడి ఎక్కువ అవడం ఇలాంటివి జరుగుతూ ఉండే, కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాత నాకు అలాంటి ఎఫెక్ట్స్ చాలా ఫ్రీగా. ఈ మిషన్ ఏంటంటే ఎక్కడ ఇది లోపల పకోడి హీట్ అవుతున్నప్పుడు ఎక్కడ పట్టుకున్నా వేడి అనేది ఉండదు, లోపల నూనెలో తప్పితే ఇక్కడ బయట అక్కడ అనేది హీట్ ఉండదు, అదే దీని స్పెషలు. దీనికోసం అన్న పాపం 2 లక్షల దాకా ఖర్చు పెట్టాడు, నిజంగా చాలా మెచ్చుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చి ఒంగోలు అండి, ప్రకాశం జిల్లా, మీకు వచ్చి గుంటూరు రోడ్డు అంటారు. రవిప్రియ మాల్ అని ఉందండి ఇక్కడ, రవిప్రియ మాల్కి వెళ్ళే దారిలో పద్మావతి ఫంక్షన్ హాల్కి ఎదురుగానే ఉంటుందండి.
దయచేసి గమనించండి. ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ ఫ్లెక్సీలో ఉన్నాయి, గమనించండి. పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, ఈ పెట్రోల్ బంక్కి పక్కనే ఒంగోలు రవిప్రియమాలకి వెళ్ళే దారిలో ఒక మీకు బ్రిడ్జ్ వస్తుంది, అక్కడే కనపడతా ఉంటుంది జుబేదా మసీదు. ముందే పెట్టుకొని ఉంటాడన్న, పేరు కూడా మసీదు పేరే. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.